हाय फ्रेंड्स नेनु मी रवि तेलुगु सो वेलकम टू టాలీ ప్రైమ్ विथ जीएसटी तेलुगु कोर्स सो ई वीडियोलो मनम టాలీ ప్రైమ్ అప్లికేషన్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం సో టాలీ ప్రైమ్ అనేది టాలీ ERP 9 ప్రొడక్ట్ కి రిప్లేస్‌మెంట్ ప్రొడక్ట్ అన్నమాట సో అప్పుడు ఎవరైతే టాలీ ERP 9 యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ టాలీ ప్రైమ్ లోకి అప్గ్రేడ్ కావాల్సి ఉంటుంది సో ముందుగా మనం ఈ మీరు కనుక ఈ సిస్టమ్ లో చూసినట్లయితే ప్రస్తుతానికి నా సిస్టమ్ లో ఎలాంటి టాలీ ప్రైమ్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయలేదు సో ఇప్పుడు మనం టాలీ ప్రైమ్ వెర్షన్ ని ఆఫీషియల్ గా డౌన్లోడ్ ఎలా చేయాలి ఇన్‌స్టాల్ చేయాలి ఎలా చేయాలి ఒకసారి చూద్దాం సో మనకు ఈ 9th అంటే మీరు గనుక ఈ 9th ఆఫ్ నవంబర్ తర్వాత చెక్ చేసినట్లయితే టాలీ వెబ్‌సైట్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయి ఉంటుంది సో మీరు ఒక్కసారి ఇక్కడ సెర్చ్ బార్ లో tallysolutions.com అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఒక టాలీ కంపెనీకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్‌సైట్ కనిపిస్తుంది సో మీరు ఎక్కడ కూడా టాలీ ప్రైమ్ ని ఎక్కడ వేరే ఏ వెబ్‌సైట్ లో డౌన్లోడ్ చేయొద్దు ఇన్‌స్టాల్ చేయొద్దు మీరు గనుక టాలీ ప్రైమ్ కావాలనుకుంటే మాత్రం ఆఫీషియల్ గా టాలీ सॉल्यूशन्स की अंटे టాలీ कंपनी की संबंधिंचिन ऑफिशियल वेबसाइट उंटुंदी अदि tallysolution.com सो ई वेबसाइट लो मात्रम मीरू టాలీ नी డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ వెబ్‌సైట్ ని విజిట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకు రైట్ కార్నర్ లో డౌన్లోడ్ అనే ఒక ఫంక్షన్ కనిపిస్తా ఉంటుంది సో ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి సో ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారో మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ టాలీ ప్రైమ్ అనే ఒక లోగో కనబడతా ఉంటుంది దానికి येलो कलर लो का डाउनलोड अने का ऑप्शन कनिपिस्ता उंटुंदी सो मीरू सिंपल गा आ डाउनलोड अने फंक्शन मीद क्लिक चेयंडी सो एप्पुडैते मीरू डाउनलोड मीद क्लिक चेस्तारो इमीडियट गा मीकु सेटअप फाइल अनेदी इंस्टॉल कावडम जरुगुतुंदी सो दीनिकि ओक 2 मिनिट्स टाइम पडुतुंदी సో మనకి ఇప్పుడు టాలీ ప్రైమ్ అనేది మనం డౌన్లోడ్ చేయబోతున్నాము సో వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మీరు వెబ్‌సైట్ ని క్లోజ్ చేయొచ్చు సో ప్రస్తానికి ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ వెబ్‌సైట్ ని క్లోజ్ చేస్తున్నాను రైట్ సో క్లోజ్ చేసిన తర్వాత మీరు మీ PC ని ఓపెన్ చేయండి సో మీ మనం ఇప్పుడు PC లో డౌన్లోడ్స్ లో చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ సెటప్ 1 అనే ఒక ఫైల్ కనిపిస్తా ఉంది సో ఈ సెటప్ ఫైల్ అనేది మన టాలీ ప్రైమ్ సెటప్ ఫైల్ అన్నమాట సో ప్రస్తానికి మీరు గనుక చూసినట్లయితే నా సిస్టమ్ లో ఎక్కడ కూడా టాలీ ప్రైమ్ అనే డెస్క్‌టాప్ ఐకాన్ లేదు సో ప్రస్తానికి నేను ఇక్కడ సెర్చ్ చేసినా కూడా నాకు టాలీ ప్రైమ్ అనే అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసి లేదు सो इप्पुडु नेनु इन्स्टॉल चेस्तुन्नानु सो अला मीरु एदैते सेटअप फाइल डाउनलोड चेसुकुन्नारो आ सेटअप फाइल मीद मीरु ओकसारी डबल क्लिक चेयंडी सो एप्पुडैते डबल क्लिक चेस्तारो मीकु ऑटोमेटिकगा सिस्टम अनेदी టాలీ ప్రైమ్ సెటప్ ఫైల్ ఇన్‌స్టాలేషన్ మేనేజర్ ని ఓపెన్ చేస్తున్నానన్నమాట సో ఇక్కడ మీరు ఒకసారి పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ డైలాగ్ బాక్స్ ని మనం టాలీ ప్రైమ్ సెటప్ మేనేజర్ ని పిలుస్తాం రైట్ ఏంటది టాలీ ప్రైమ్ సెటప్ మేనేజర్ సో డిఫాల్ట్ గా మీకు ఇక్కడ ఏం కనిపిస్తా ఉంటుందంటే అప్డేట్ అని ఉంటుంది సో ఇది అప్డేట్ అంటే ఎవరికంటే ఒకవేళ ఆల్రెడీ టాలీ ప్రైమ్ కి సంబంధించి ఇంతకంటే ముందే టాలీ ప్రైమ్ ఆల్ఫా వెర్షన్ టాలీ ప్రైమ్ బీటా వెర్షన్ అని ఆల్రెడీ వచ్చాయి అన్నమాట సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఆల్ఫా యూస్ చేస్తే అంటే ఆల్ఫా అంటే లైక్ ట్రయల్ అన్నమాట సో రిలీజ్ కంటే ముందు వచ్చిన వెర్షన్ ఏంటంటే ఆల్ఫా అన్నమాట సో ఇప్పుడు మీకు బీటా వచ్చి ఉంటుంది సో ఒకవేళ ఆల్ఫా అనేది ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉన్న వాళ్ళకి ఇలా ఒక అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది సో ఇది మీరేం చేయకండి సో ముందు మనం ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం సో ఇక్కడ నేను చెక్ చేసినట్లయితే నాకు డిఫాల్ట్ ఇక్కడ సి వచ్చేసి కాన్ఫిగర్ అని కనిపిస్తా ఉంటుంది సో ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏంటంటే లైక్ సెట్టింగ్స్ అన్నమాట సో మన అప్లికేషన్ ఇప్పుడు డిఫాల్ట్ గా ఎక్కడ ఇన్‌స్టాల్ అవుతుంది సి ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఇన్‌స్టాల్ అవుతుంది సో నాకు ఎక్కడ ఇన్‌స్టాల్ కావాలి సో ప్లస్ నాకు డెస్క్‌టాప్ ఐకాన్ కావాలా వద్దా ఇక్కడ సెర్చ్ బార్ లో నాకు టాలీ కనిపివాలా వద్దా అనేది మనం ఇక్కడ సెట్టింగ్స్ లో కన్ఫర్మ్ చేయొచ్చు అన్నమాట రైట్ సో ఆ ముందుగా మనం సెట్టింగ్స్ చూద్దాం సో మీరు ఎప్పుడైతే ఇక్కడ సి కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తారో మీకు ఒక చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు చూసినట్లయితే ఇంకా షో మోర్ కనిపిస్తుంది ఒకసారి దాన్ని ఎనేబుల్ చేసి ఉండండి సో ప్రస్తుతం చూడొచ్చు మన అప్లికేషన్ పేరు ఏంటి ఇక్కడ టాలీ ప్రైమ్ yes correct సో మనం ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మన డెస్క్‌టాప్ లో ఈ టాలీ ప్రైమ్ కి సంబంధించిన ఐకాన్ అంటే టాలీ ప్రైమ్ కి సంబంధించిన ఐకాన్ ని డెస్క్‌టాప్ లో డిస్‌ప్లే చేయాలా వద్దా అది yes డిస్‌ప్లే చేయాలి అది కరెక్ట్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ డెస్క్‌టాప్ షార్ట్ కట్ నేమ్ సో ఇక్కడ ఏదైతే ఫైల్ నేమ్ వచ్చి ఉంటుందో వాటికి సంబంధించి పేరు మనం ఏమి ఉండాలి సో ఒకప్పుడు మనకు టాలీ ERP 9 అని ఉండేది ఇప్పుడు ఏం కనిపిస్తుంది ఇక్కడ టాలీ ప్రైమ్ సో దీని ఒకవేళ లేదు నాకు టాలీ ప్రైమ్ కాకుండా ఓన్లీ ప్రైమ్ అని కనిపించాలనుకోండి అప్పుడు మీరు సింపుల్ గా దీని మీద డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేస్తే మీకు ఎడిటర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నేను సింపుల్ గా ప్రైమ్ అని రాస్తాను సో మీరు ఒకవేళ ఇక్కడ ప్రైమ్ అని రాస్తే ఇక్కడ ప్రైమ్ అని రాశారు అనుకోండి అప్పుడు ఇక్కడ ఏదైతే డెస్క్‌టాప్ ఫ్యూచర్ లో వస్తుందో దానికుండే పేరు ఏంటి ఓన్లీ ప్రైమ్ ఉంటుంది మీరు ఇక్కడ ఒకవేళ టాలీ ప్రైమ్ అని రాశారు అనుకోండి ఫుల్ గా సో సేమ్ నేమ్ వచ్చేసింది సో ప్రస్తుతానికి ఇక్కడ టాలీ డిఫాల్ట్ గా టాలీ प्राइम ब्राकेट लो 1 అని ఉండింది సో ప్రస్తుతానికి మాత్రం నేను జస్ట్ టాలీ ప్రైమ్ ఎంటర్ చేసేసి మీరు ఒకసారి ఎంటర్ ప్రెస్ చేస్తే సేవ్ అని వస్తుంది సో ఆ సేవ్ చేయండి రైట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు క్రియేట్ స్టార్ట్ మెనూ ఎంట్రీ అంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తారో సో ఇక్కడ మనకు డిఫాల్ట్ గానే లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ డిస్ప్లే అవుతా ఉంటాయి సో ఈ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ లో కూడా మనకు టాలీ ప్రైమ్ అనేది డిస్ప్లే చేయాలా వద్దా సో అది ఇక్కడ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది సో మనకు డిస్ప్లే చేయాలి కాబట్టి yes చేస్తున్నాను సో మరి డిస్ప్లే చేయాలి yes చేస్తున్నాను ఇక్కడ yes yes నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్ట్ మెనూ ఎంట్రీ నేమ్ సో ఇక్కడ ఏదైతే మనకి మళ్ళీ స్టార్ట్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది కానీ సో ఇక్కడ ఏం పేరుతో కనిపివాలో మళ్ళీ మనం అది ఇక్కడ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది సో అది కూడా సేమ్ టాలీ ప్రైమ్ అని ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి మనకు కాన్ఫిగర్ టాలీ గేట్వే సర్వర్ ఉంటుంది డిఫాల్ట్గా మన సిస్టమ్ని బట్టే వస్తుంది సో దీన్ని ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు మీరు ఒక్కసారి ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మీకు స్క్రీన్ సేవ్ అయిపోతుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఇక్కడ అప్డేటెడ్ అని కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ ఆల్రెడీ మన సిస్టంలో ఏదైనా టాలీ ముందు వర్షన్స్ ఏది ఉన్నా సరే డిఫాల్ట్గా మీకు అప్డేట్ అని వస్తుంది సో దీని ఏం క్లిక్ చేయకండి రైట్ సో నెక్స్ట్ మీరు మోర్ యాక్షన్స్లోకి వెళ్తున్నాను సో ఇక్కడ మనకి మోర్ యాక్షన్స్లో మనం ఉన్న దేన్ని అప్డేట్ చేయకుండా కూడా న్యూ ఇన్స్టాల్ న్యూ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ డిఫాల్ట్గా ఏం కనిపిస్తుంది మనకి బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అని కనిపిస్తుంది కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను ఇక్కడ న్యూ అప్లికేషన్ ఒకవేళ మన దగ్గర ఏదన్నా టాలీ అప్లికేషన్ ఆల్రెడీ ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తే అప్పుడు అది అప్డేట్ అవుతుంది సో మనకి ఇక్కడ ఉన్నదాన్ని సెలెక్ట్ చేయకుండా వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ న్యూ వన్ సో ఇక్కడ మీరు సింపుల్గా ఇన్స్టాల్ న్యూ మీద సెలెక్ట్ చేయండి రైట్ సో ఇన్స్టాల్ న్యూ అని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అప్డేట్ అని ఉన్న ఆప్షన్ కాస్త ఇన్స్టాల్ అని వచ్చేస్తుంది సో ఇప్పుడు మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి సో ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తారో ఇమీడియట్గా మీకు టాలీ సెటప్ మేనేజర్ అనేది ఇన్స్టలేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది సో ఇది మనకి ఒక 1 నిమిషం టైం పడుతుంది రైట్ సో మనకి ఇప్పుడు సక్సెస్ఫుల్గా టాలీ ప్రైమ్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యింది ఏం పేరుతో ఇన్స్టాల్ అయింది ఇక్కడ టాలీ ప్రైమ్ డిఫాల్ట్గా ఇక్కడ ఉన్న పేరెంట్ యాక్చువల్గా టాలీ ప్రైమ్ బ్రాకెట్లో 1 అని వచ్చింది కానీ నేను చేంజ్ చేశాను కాబట్టి నాకు జస్ట్ సింపుల్గా టాలీ ప్రైమ్ అని మాత్రమే డిస్ప్లే చేస్తుంది రైట్ సో మనకి ఇక్కడ స్టార్ట్ చేసే కంటే ముందు ఒకసారి నేను మళ్ళీ స్టార్ట్ మెనూ మీకు చూపిస్తాను సో స్టార్ట్ మెనూ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టార్ట్ మెన్యూలో కూడా టాలీ ప్రైమ్ అనేది డిస్ప్లే అవుతుంది రైట్ సో ఇదనమాట సో మీరు ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ టాలీ ప్రైమ్ అని క్లిక్ చేస్తారో డైరెక్ట్గా మనకు టాలీ ప్రైమ్ అనేది అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు మనం చూడబోయే స్క్రీన్ టాలీ వెల్కమ్ నోట్ అనమాట సో దీన్ని మనం టాలీ వెల్కమ్ నోట్ అంటాం టాలీ కంపెనీ లోగో చేంజ్ చేశారు టాలీ ప్రైమ్కి సో సో టాలీ ప్రైమ్కి సంబంధించిన లోగో డిస్ప్లే అవుతూ ఉంటుంది రైట్ సో ఇలా సో మనం ఎప్పుడైతే టాలీ ప్రైమ్ ఇన్స్టాల్ చేసామో మనకు డిఫాల్ట్గా అప్లికేషన్ స్టార్టప్ టాలీ ప్రైమ్ విల్ స్టార్ట్ విత్ ద ఫాలోయింగ్ సెట్టింగ్స్ క్లిక్ కాన్ఫిగర్ టు చేంజ్ ది సెట్టింగ్స్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే టాలీ ఓపెన్ చేస్తామో సో టాలీకి అర్థమవుతుంది మనం ఏ నెట్వర్క్ నుంచి ఇన్స్టాల్ చేసాము సో ఇండియాకి సంబంధించిన నెట్వర్క్ నుంచి ఇన్స్టాల్ చేసాం కాబట్టి డిఫాల్ట్గా టాలీ ప్రైమ్ అప్లికేషన్ అనేది మన కంట్రీని చూస్ చేసుకుంది రైట్ సో అకౌంటింగ్ టెర్మినాలజీ అదర్స్ పెట్టేసుకుంది కంపెనీ డేటా పాత్ వచ్చేసి ప్రస్తుతానికి సి యూజర్స్ పబ్లిక్ టాలీ ప్రైమ్ అండ్ డేటా అనే ఫోల్డర్లో ప్రస్తుతానికి డేటా సేవ్ అవుతుంది లేదు మన కంపెనీకి సంబంధించిన డేటా ఇంకొక ఎక్కడన్నా వేరే అలా లొకేషన్లో సేవ్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు మనం మళ్ళీ ఇక్కడ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ కాన్ఫిగర్ మీద క్లిక్ చేసే కంటే ముందు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్యూచర్లో డిఫాల్ట్గా మనం ఇప్పుడు టాలీ ప్రైమ్ అనేది సేల్ ఇన్స్టాల్ చేసాం రైట్ కరెక్టే కానీ ఫ్యూచర్లో ఒకవేళ మనం కంపెనీస్ క్రియేట్ చేస్తున్నట్లయితే ఆ కంపెనీస్ని మీరు ఎప్పుడు కూడా సి డ్రైవ్లో సేవ్ చేయకండి ఎందుకంటే ఫ్యూచర్లో మన సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం ఉండి డ్యామేజ్ అయినప్పుడు సిస్టమ్ను ఒకవేళ ఫార్మాట్ చేయాల్సి వస్తే అప్పుడు వాళ్ళు ఏంటి ఫార్మాట్ చేసే వాళ్ళు రిపేరర్స్ పర్సన్స్ కంప్లీట్గా సిని ఎరేస్ చేస్తారు సో అప్పుడు మన కంపెనీ డేటాని లాస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అందుకని మీరు టాలీ ప్రైమ్ని సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేయొచ్చు కానీ మీ కంపెనీస్కి సంబంధించిన ఏ డేటాని కూడా సి డ్రైవ్లో సేవ్ చేయొద్దు అందుకని మనకు టాలీ ప్రైమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మనం కంపెనీ డిఫాల్ట్ సేవింగ్ పాత్ని చేంజ్ చేయాలి సో అలా చేంజ్ చేయడానికంటే ముందు నేను ఒక సి కాకుండా ఈ డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా ఫోల్డర్ పేరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ప్రైమ్ డేటా ఫోల్డర్ ఇది జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాను రైట్ సో ఇక్కడ మన దీన్ని మళ్ళీ ఇక్కడ కాపీ పేస్ట్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే టాలీలో మనకు చూస్ ఫంక్షన్ వర్క్ అవుతుంది సో డైరెక్ట్గా మనకి ఇక్కడ రైట్ సో ఇక్కడ నేను కాన్ఫిగర్ వెళ్తున్నాను ఎందుకంటే ఇప్పుడు దీన్ని డిఫాల్ట్కి ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ సి కనిపిస్తూ ఉంది ఈ సీని కాస్త నేను మళ్ళీ చేంజ్ చేయాలి సో ఐ విల్ గో టు కాన్ఫిగర్ సో కాన్ఫిగర్లో వెళ్ళి ఇక్కడ చూడొచ్చు లాస్ట్ లో మనకు ఇక్కడ डेटा कंपनी डेटा पाथ అని కనిపిస్తా ఉంటుంది రైట్ సో ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేయండి రైట్ సో ఎప్పుడైతే మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారో మనకి ఇలా ఒక లిస్ట్ వస్తుంది ఇక్కడ మనకి చూడొచ్చు ఇక్కడ స్పెసిఫై పాత్ అంటే ఒకవేళ మనం ఒక డైరెక్ట్ గా నీకు ఎగ్జాక్ట్ అడ్రస్ ఏదైనా తెలిసి ఉన్నట్లయితే ఓకే డైరెక్ట్ e:/ ఇలా సో అండ్ సో ఫాల్ నీకు ఏదైనా ఒక అడ్రస్ తెలిసి ఉన్నట్లయితే అప్పుడు మనం డైరెక్ట్ గా అడ్రస్ ని మనం ఎంటర్ చేయొచ్చు సో ఎప్పుడైతే మనకు అడ్రస్ గుర్తుండదు కదా సో మనకి ఒకవేళ అక్కడ అడ్రస్ ఎంటర్ చేయాలంటే ఎలా ఎంటర్ చేయాలి మనం డైరెక్ట్ గా మనం ఇప్పుడు వెళ్తున్నాను కదా నేను జస్ట్ మీకు ఒక శాంపుల్ అడ్రస్ చూపిస్తాను సో ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయాలంటే మనం ఇక్కడ డిఫాల్ట్గా e:/ టాలీ ప్రైమ్ స్పేస్ డేటా స్పేస్ ఫోల్డర్ ఇంత అడ్రస్ మనం గుర్తు పెట్టుకోవాలి సో అంత మనకు ఛాన్స్ ఉండదు కాబట్టి మనం సో అక్కడ మనం డైరెక్ట్గా అడ్రస్ని స్పెసిఫై చేయకోకుండా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం సో ఇక్కడ మనం ఫస్ట్ డిఫాల్ట్గా డ్రైవ్స్ని సెలెక్ట్ చేస్తాం ఇప్పుడు మన డేటా మన కంపెనీకి సంబంధించిన డేటాని ఏ పాత్రలో సేవ్ చేయాలనుకుంటున్నాం ఈ డ్రైవ్లో రైట్ సో ఈ డ్రైవ్లో ఉన్న ఫోల్డర్స్ ఏంటి ఈ డ్రైవ్లో ఆల్రెడీ చాలా ఫోల్డర్స్ ఉన్నాయి సో నాకు నేను సెలెక్ట్ చేసుకోబోయే ఫోల్డర్ ఏంటంటే టాలీ ప్రైమ్ డేటా ఫోల్డర్ దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మనకు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడు మీరు ఒక్కసారి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మీకు చూడొచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ పాత్ అనేది చేంజ్ అయిపోయింది ఇప్పుడు మీరు టాలీని యాక్సెప్ట్ చేయండి సో ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తే సో ఇక మీద ఫ్యూచర్లో మనం క్రియేట్ చేయబోయే అన్ని కంపెనీస్ కూడా డిఫాల్ట్గా ఈ డ్రైవ్లోనే సేవ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకు వెల్కమ్ టు టాలీ ప్రైమ్ ఇప్పుడు ఈ స్క్రీన్ వచ్చి రైట్ సో ఈ స్క్రీన్లో ఏంటి ఫంక్షన్స్ ఏంటి ఇక్కడ ఫస్ట్ మనం చూడొచ్చు ట్రై ఇట్ ఫర్ ఫ్రీ యాజ్ అన్ ఎడ్యుకేషనల్ మోడ్ ఒకవేళ మీరు ఆర్ నేను కనుక స్టూడెంట్ అయి ఉన్నట్లయితే మనం టాలీని కొనాల్సిన అవసరం లేదు టాలీని నేర్చుకోవడానికి టాలీని కొనాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ మోడ్లో యూజ్ చేస్తాం ఒకవేళ మనం టాలీ ప్రైమ్ అప్లికేషన్ని కమర్షియల్గా అంటే బిజినెస్కి సంబంధించి యూజ్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు మనం ఈ లైసెన్సెస్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది సో ఒకవేళ మనం ఫస్ట్ టైం టాలీకి సంబంధించిన టాలీ ప్రైమ్ అప్లికేషన్కి సంబంధించిన మనీ పే చేసి కొనాలి అనుకున్నట్లయితే సో మనం ఒక టాలీ కంపెనీకి సంబంధించిన పార్ట్నర్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది లేదంటే మనం ఇప్పుడు ఎక్కడైతే మనం టాలీ డౌన్లోడ్ చేసామో అదే ప్లేస్లో మనం టాలీని పర్చేస్ కూడా చేయొచ్చు అక్కడే బై నౌ మనకు డౌన్లోడ్ పక్కనే బై నౌ కూడా ఉంటుంది అక్కడ కూడా చేయొచ్చు సో ఎప్పుడైతే మీరు టాలీ పార్ట్నర్స్కి కానీ టాలీ కంపెనీకి కానీ మనీ పే చేస్తారో వాళ్ళు మనకు ఒక సీరియల్ నెంబర్ అండ్ యాక్టివేషన్ కీ ఇస్తారు కరెక్ట్ సో ఆ సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కీని యూజ్ చేసుకొని మనం కనుక కొత్తగా లైసెన్స్ యాక్టివేట్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు మనం ఇక్కడ న్యూ లైసెన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కీ ఎంటర్ చేసి మనం ఏ మెయిల్ ఐడికి లైసెన్స్ యాక్టివేట్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ ఎంటర్ చేస్తాం రైట్ సో నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ ఒకవేళ మనకు ఆల్రెడీ లైసెన్స్ ఉన్నట్లయితే ఆ లైసెన్స్ని ఇప్పుడు ఈ సిస్టంలో యాక్టివేట్ చేయాలనుకున్నట్లయితే అప్పుడు మీరు రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ మీరు క్లిక్ చేసి సో మన ఈమెయిల్ ఐడి మన పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు లైసెన్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ ఒకవేళ మీకు నెట్ యూజర్ ఐడి అప్లికేషన్ ఉన్నట్లయితే ఒకవేళ మీకు నెట్ యూజర్ అంటే ఒకవేళ నా డేటా ఎక్కడో ఒక దగ్గర వేరే బ్రాంచ్లో లొకేషన్ ఉంది సో ఆ డేటాని నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలంటే నాకు నెట్ యూజర్ కావాల్సి ఉంటుంది సో అలాంటి నెట్ యూజర్ ఐడి మన దగ్గర ఆల్రెడీ ఉన్నట్లయితే అప్పుడు మనం యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ యూజ్ చేస్తాం సో ప్రస్తుతానికి మీకు ట్రైనింగ్ సెషన్ ఉన్నాం కాబట్టి కొన్ని రోజులు మాత్రం మీకు ఎడ్యుకేషన్ మోడ్లో ఇస్తాం వన్స్ మనకు GST స్టార్ట్ కాగానే మళ్ళీ నేను మీకు టాలీ ప్రైమ్ లైసెన్స్డ్ వర్షన్లో క్లాసెస్ అది రెగ్యులర్గా కంటిన్యూ అవుతాయి సో ప్రస్తుతానికి ఇది మనకు ఫస్ట్ సెషన్ కాబట్టి దీన్ని నేను ఎడ్యుకేషన్ మోడ్లోనే ఇన్స్టాల్ చేశాను సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టాలీ ఎడ్యుకేషన్ ప్రైమ్ అనేసి టాలీ ప్రైమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ మోడ్లో కనిపిస్తూ ఉంటుంది సో సింపుల్గా మీరు ట్రై ఇట్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది సో ఇలా మనం టాలీ అప్లికేషన్ని డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేయడం చేసిన తర్వాత లైసెన్సింగ్ ఆపరేషన్స్ ఏంటి ఆ పాత్ డిఫాల్ట్ పాత్ ఎలా చేంజ్ చేయాలి చూసాం కదా సో నెక్స్ట్ వీడియోలో మనం టాలీ ప్రైమ్ అప్లికేషన్లో కొత్త కంపెనీస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం థ్యాంక్ యూ